నీ నంటూ ఇక్కడ లేకపోతే సింధు కాని మీ కాని వివేక్ వల్ల ఏ హాని జరగదు. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. నేను కోరేది ఒక్కటే, నా బిడ్డకి ఏ లోటు లేకుండా చూడు, వాడు ఉన్నత పౌరుడిగా తీర్చిదిద్దు. అంతకన్నా నేను కోరేది ఏదీ లేదు. వెళ్ళిపోతున్నానరా, ఈ అమ్మను క్షమిస్తావు కదో. మహాలక్ష్మి, సంజయ్ కనిపించింది అత్తయ్య? లేదు మహాలక్ష్మి, నిద్ర లేచి చూసేటప్పటికి సంజయ్ పక్క మీద లేదు. ఒకవేళ స్నానానికి వెళ్ళిందేమో. బాబుకి ఆకలిస్తున్నట్టుంది, కొంచెం పాలు కలపండి అత్తయ్య. అలాగే అమ్మా. ఊరుకోనన్నా. సంధ్యా, సంధ్యా. లేదు అదనా, సంధ్య ఇక్కడ కూడా లేదు అదనా. అక్కడ కూడా లేదా? ఇంత ఉదయాన్ని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటి మహాలక్ష్మి, టెన్షన్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? సంజయ్ కనిపించడం లేదండి. సంజయ్ కనిపించట్లేదా? అవునండి, నాకేదో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది, ఇల్లంతా వెతకండి. ఊరుకున్నానా సంజయ్? ఏం మహాలక్ష్మి, సంజయ్ కనిపించిందా? లేదత్తయ్య. ఎరా రాముడు, బయట కూడా లేదమ్మా, పెరట్లో కూడా లేదమ్మా. మరి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ మళ్ళీ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నది కదా. చేశా, ఇదివరకంటే తనకెవరూ లేరు గనక చావాలనుకుంది. ఇప్పుడు మనమంతా సంజయ్కి ఉన్నామని తెలిసాక అలాంటప్పుడు చావడానికి ఎందుకు సిద్ధపడుతుంది? మరెక్కడికి వెళ్ళుంటుంది? ఈ ఊర్లో నేను తప్ప నాకు స్నేహితులు కూడా ఎవరు లేరండి. ఏ గుడికో మార్కెట్కో వెళ్ళుంటుంది, టెన్షన్ పడకండి. గుడికి వెళ్ళేదైతే బాబును కూడా తీసుకువెళ్ళేది కదా. నాకేదో అనుమానంగా ఉంది అత్తయ్య. వదిన, నీ అనుమానానికి అర్థం లేదు, కొంచెంసేపు ఓపిక పట్టు, సంధ్య వచ్చేస్తుంది. బిందు, సంధ్య పరిస్థితి నీకు తెలీదు, అందుకే నా భయం. ఏమండి, మీరు ఒకసారి చుట్టుపక్కల వెతికిరండి. అలాగే, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమండి, సంధ్య కనిపించగానే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ సంధ్య ఇంటికి వస్తే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే, మీరు వెళ్ళండి. అలాగే.
మహాలక్ష్మి, సంజయ్ వచ్చిందా? రాలేదండి. రాలేదా? సరే, నేను వెతుకుతున్నాను. ఒకవేళ సంజయ్ వివేక్ ఇంటికి వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్తే చాలా ప్రాబ్లమే. ఏమండి తినరా? నువ్వు తినమని చెప్పలేదు కదా రాజ్యం. అయ్యో తినండి. అలాగే, నువ్వు ఎలా చెప్తే అలా రాజ్యం. అరే రా బావదా, కూర్చో, టిఫిన్ చేద్దువు గానిదా. పర్లేదు బావా, తినొచ్చాను. సింధు, సింధు ఎవరొచ్చారు చూడు. అరే అన్నయ్య, ఉదయం రాలేదా? లేదు సింధు, ఒక్కనే వచ్చాను. సడన్ గా నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. వదినని అడుగుతున్నావు? ఏ వదిన గురించి? పెద్దదినా చిన్నదినా? నాకుంది ఒకే ఒక వదిన, మహాలక్ష్మి, ఆవిడ గురించి అడిగాను. ఇన్నాళ్ళు నీకున్నది ఒకే ఒక వదిన అని అనుకున్నావు, కానీ అది తప్పని సంధ్యం తీసుకొచ్చి మీ అన్నయ్య ప్రూవ్ చేశాడు కదా. సంధ్య మా వదినే కాదు. నువ్వు కాదంటే అయిపోతుందా? సంధ్య మీ అన్నయ్య భార్య కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా సంధ్య నీ వదిన. చూడు కళ్యాణ్ రాముడు, పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, సంధ్య లాంటి లక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా. లోకానికి భయపడి సంధ్యని నాలుగు గోడల మధ్య బంధించి ఉంచడం నాకేమాత్రం నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఏంటి? నీతో పాటు సంధ్యను అటు ఇటు తిప్పితే సంధ్య నీ మొదటి భార్య అని అందరికీ తెలుస్తుంది, లోకంతో పాటు నువ్వు దానికి అలవాటు పడిపోతావు. అవును బావా, అమ్మ చెప్పినట్టు చెయ్యి. ఇంతకాలం నీలో ఉన్న గిల్టీ ఫీలింగ్ కూడా పోతుంది, సొసైటీలో సంజయ్కు నీ మొదటి భార్యని గుర్తింపు వస్తుంది. ఏంటండి మీరు చెప్పేది? ఇదని మీరు మా అన్నకి ఇచ్చే సలహా? వివేకన్న దాంట్లో తప్పే ఉంది? సంధ్య మీ అన్నయ్య భార్య కదా, ఆవిడతో కలిసి మీ అన్నయ్య తిరగడం తప్పే ఉంది? చూడు కళ్యాణ్ రాముడు, మన సింధు మాటలకేం గాని ఈసారి నువ్వు మా ఇంటికి సంధ్యతో రావాలి. అవును బావా, అమ్మ చెప్పినట్టు నువ్వు సంధ్యను తీసుకుని మా ఇంటికి రా. ఊరుకోండి, మా అన్నయ్య వింటున్నాడు కదా అని రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. సమస్య మీది కాదు కదా, ఎన్ని సలహాలైనా ఇస్తారు. అదే పొరపాటు సింధు, ఇప్పుడు మీ అన్నయ్య చేసినట్టే మా వివేక్ నీకన్నా ముందు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే వెంటనే ఆ అమ్మాయిని తీసుకురారా అని నేనే వివేక్కి సలహా ఇచ్చేదాన్ని. వద్దండి, మా సింధుకి అలాంటి పరిస్థితి రాకూడదు. ఏంటి బావా, నాకు సింధు కన్నా ముందు మరో అమ్మాయితో పెళ్ళైనట్టు అప్పుడే ఊహించుకుంటున్నావా ఏంటి? నీకున్నంత ధైర్యం నాకు లేదులే బావా, భయపడకు. సింధు, మీ అన్నయ్య ఫీల్ అవుతున్నట్టున్నాడు, లోపలికి తీసుకెళ్ళు. రాన్నయ్య. వద్దమ్మా, నేను చూడాలనుకున్నాను, చూశాను, వీళ్ళతో కూడా మాట్లాడేశాను, ఇక మన ఇద్దరం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. వస్తాను. అలాగే అన్నయ్య. వస్తానండి. అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు. అలాగే. సంధ్యని అడిగానని చెప్పు. తెలివిగా తప్పించేశాను, ఇక తప్పించాల్సింది ఆ జగదీష్ చంద్రప్రసాద్ని. అతన్నే తప్పించడానికి నేనేం పెద్దగా శ్రమ పడనక్కర్లేదు. ఈ పిచ్చోడొక్కడ చాలు అతను గుండాగి చావటానికి. ఆ
చూశావా విశ్వనాథం, ఇంతకాలం వాడికి ఏం కావాలో వాడికే తెలియదు. ఇప్పుడు వాడు నిర్మల కావాలని అడుగుతున్నాడు. చావు పుట్టకల తేడా తెలియని వాడికి నిర్మల చనిపోయిందని చెప్తే వాడికి అర్థమవుతుందా? అవును సార్. నా కొడుకు పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. చనిపోయిన నిర్మల్ని ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. మీకే కదా సార్, అబ్బాయి గారిని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అబ్బాయి గారి ఆరోగ్యం కొంచెం కొంచెం కుదుట పడుతున్న ఈ సమయంలో నిర్మల మనకు దూరం అవటం నిజంగా మన దురదృష్టం సార్. సార్, అబ్బాయి గారిని ఇలాగే వదిలేస్తే నిర్మల మీద బెంగతూ తిరిగి పాత స్థితికి వెళ్ళిపోతాడేమో అని భయంగా ఉంది సార్. నా భయం కూడా దేవి సునాథం. సార్, మీరేమి అనుకోనుంటే మాదో చిన్న సలహా చెప్పు. నా కొడుకు ఆనందం కోసం, ఆరోగ్యం కోసం నువ్వే సలహా చెప్పినా వింటాను. అబ్బాయి గారి ఆరోగ్యం బాగుపడాలి అంటే నిర్మల్ని మరిపించిన మరో అమ్మాయి మన ఇంటికి రావాలి. అసంభవం విశ్వనాథం. నిర్మల లాంటి అమ్మాయి దొరకడం జరగని పని. ఎస్ సార్, అసంభవమే. అలా నిరుత్సాహపడితే ఎలా? మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, నీకంత నమ్మకం ఉంటే అలాంటి అమ్మాయిని తీసుకురండి. నేను కాదంటానా, నా కొడుకు ఆరోగ్యం కన్నా నాకేది ముఖ్యం కాదు. మీ ప్రయత్నం మీరు చేయండి. ఎస్ సార్, ప్రయత్నించడమే కాదు, నిర్మల్ని మరిపించే మరో అమ్మాయిని తప్పకుండా తీసుకొస్తాను. నాకు నమ్మకం ఉంది. అయితే మరీ మంచిది. నిర్మల్ని మరిపించే బాను ఉంది కాబట్టి నిర్మల్ని పైకి పంపించాను. ఇక బాణుని ఇంట్లో ఎంటర్ చేయాలి. చేస్తాను. వైఫ్ సెంటిమెంట్. మహాలక్ష్మి, సంజయ్ని వెతకడానికి వెళ్ళిన కళ్యాణరాముడు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమిటో. సంజయ్ ఇల్లు వదిలి వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదంటే ఏదో జరిగి ఉండాలి. వదిన, ఒకవేళ సంధ్య తన బాబుని మనకు అప్పగించి వెళ్ళిపోయిందేమో. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఆమె గతం మనకు చెప్పాక ఆమెకు ఆమె బిడ్డకు న్యాయం జరిగేలా మనం చూస్తామని హామీ ఇచ్చాం కదా. అలాంటప్పుడు సంజయ్ బాబుని వదిలి ఎందుకు వెళ్ళింది? రాణి చెప్తాను. అన్నయ్య, ఏమండి సంజ కనిపించిందా? లేదు. కనిపించలేదా? నువ్వు సరిగ్గా వెతికావా? సంజ కోసం సిటీ అంతా గాలించానమ్మా. నో యూస్. మరెక్కడికెళ్ళి ఉంటుంది అన్నయ్య? అది తెలిస్తే ఈ పాటికి సంజని ఇంటికి తీసుకొచ్చేవాడిని కదా. ఒకవేళ సంజ వివేక్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమో. నీకోసం డౌటే నాకు వచ్చి నేను వివేక్ ఇంటికి వెళ్ళి చూశాను, అక్కడ సంజయ్ లేదు. పైగా సంజయ్ కనిపించకుండా పోయిన సంగతి వివేక్ తెలియనట్టు నటించాడు. సంజయ్ వెళ్ళిపోయిన సంగతి నిజంగా వివేక్ తెలియదేమో. నో, నా ఊహ ప్రకారం సంజయ్ కనిపించకపోవడం వెనక తప్పకుండా వివేక్ హస్తం ఉంది. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారండి? మనకు చెప్పకుండా సంజయ్ వెళ్ళిపోవాల్సిన అవసరం సంజయ్కి ఇప్పుడు లేదు. సంజయ్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం వివేక్ తప్ప మరెవరికి లేదు. సంజయ్ని కిడ్నాప్ చేసినందువల్ల వివేక్ వచ్చిన లాభం ఏమిట్రా? లాభం ఉందత్తయ్య. వివేక్ చాలా తెలివైన క్రిమినల్. సంజయ్ని మన ఇంట్లో చూసిన మరుక్షణంలోనే నా ప్లాన్ అతను పసిగట్టుంటాడు. తను చేసిన తప్పుకు ప్రత్యక్ష సాక్ష్యం సంధ్య. అందుకే ఆమెను తన దారి నుంచి తప్పించడానికి సంజయ్ని కిడ్నాప్ చేస్తుంటాడు.